NTR జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగయ్యపేట నియోజకవర్గం పెనుగ్రంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం సమీపంలోని దుకాణ సముదాయంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 20 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు ఉన్నందున పెద్ద ఎత్తున బొమ్మలు, గాజులు, పూజా సామాగ్రిని వ్యాపారులు నిల్వ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. జగయ్యపేట నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఘటనా స్థలానికి ఆలయో చైర్మన్ తహసీల్దార్ పరిశీలించారు. ఫోన్లు అల్లి రాలేదు పట్టుకుంది సంగతి తగ్గుతుంది తప్ప అది తప్పు ఆ తండ్రి కూడా కుట్రకి వచ్చింది బాబు వాళ్ళు ఏడుతుంది వాళ్ళు కుట్ర పోగుతుంది అడుగుతున్నారు మనకి అది కట్టుకోండి తెచ్చిన తరకు 2 లక్షల పాలయ్యా పాతరకు 5 లక్షలు కాదు 4 లక్షలు 5 లక్షలు పాతరకే పడితే ఒక్కొక్క టెడ్డి పేరు ఎత్తులు వచ్చాయ్యా ఒక్కోటి 5 రూపాయలు ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగ్రంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం సమీపంలోని దుకాణ సముదాయంలో అర్ధరాత్రి ఘటన జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీష, ఎన్టీఆర్ జిల్లా తిరుపతమ్మ దేవస్థానం పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి తిరుపతమ్మ దేవస్థానంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 1 గంట సమయంలో అమ్మవారి ఆలయం ముందు ఉన్నటువంటి ఏదైతే గృహ వ్యాపార సముదాయం ఉంది వ్యాపార సముదాయంలో షార్ట్ సర్క్యూట్ తో ఒకసారిగా అగ్ని ప్రమాదం చెలరేగింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి 2 గ్యాస్ బండ్లకు అగ్నికేలకు అంటుకుని ఒకసారిగా 2 బండ్లు పేరటంతో సుమారుగా 20 దుకాణాలకు పైగా పూర్తిగా కూడా అగ్నికి ఆహుతాయి. వీరందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిరు వ్యాపారులు అంటే బొమ్మలు బుడగలు లాంటివి అమ్ముకునే వ్యాపారస్తులు వీరందరూ కూడా ఒక్కసారిగా కూడా షాపులన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోవటం నిరాశ్రులైపోయారు. రోజువారీగా అక్కడ వ్యాపారాలు చేసుకుని జీవనోపాధి గడిపే కుటుంబాల దగ్గర దగ్గర 35 కుటుంబాల వరకు రోడ్డును పడ్డాయి. ఏదైతే తిరుపతమ్మ దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా దుకాణాలన్నీ దగ్ధమవటంతో దుకాణదారులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పారు. అంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దాదాపు 3 గంటల పాటు 2 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకొని తీవ్రంగా శ్రమించి అగ్ని ప్రమాదాన్ని నివారించడం జరిగింది. అయితే ప్రస్తుతం అగ్ని ప్రమాదం పూర్తిగా కూడా మనసులో అదుపులోకి రావడంతో ఆలయ మనసు కూడా పూర్తిగా కూడా ఆలయ అధికారులు చర్యలు కొనసాగుతున్నాయి. మనీష, మురళి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం అందించే అవకాశం ఉందంటారా? అంటే ఇవన్నీ కూడా ఆలయ ప్రాంగణ సమీపంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు అంటే కూడా ప్రైవేట్ స్థలంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే వీరందరికీ కూడా ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క కుటుంబానికి ప్రాథమికంగా జీవనోపాధికి ఇబ్బంది లేకుండా 5-5 వేల రూపాయలు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయాన్ని అందిస్తారు. అయితే కుటుంబాలు పూర్తిగా నష్టపోయినాయి కనుక వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించి వారందరినీ ఆదుకోవాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజా సంఘాలు కోరుతున్నప్పటికీ కూడా ఏదైతే అగ్ని ప్రమాదం గల కారణాలు అదేవిధంగా కూడా రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పరిశీలించిన తర్వాత వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్నారు. మనీష, థ్యాంక్ యూ. మురళి, ఏర్పడి ఉండాలి కదా.